మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. 570 కోట్ల రూపాయల నిధులతో ఉప ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని ఆయన బిగ్ టీవీకి తెలిపారు. 12 పనులకు 3 నిధులు తెచ్చామని, ఈ 3 నిధులు ఖర్చు చేయటం కోసం 12 సమయం అవసరమని అంటున్నారు ఆయన. ఇక ప్రజలు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలంటున్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. మునుగోడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండటం జరిగింది. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా మునుగోడు అంటే పూర్తి స్థాయి తెలుసు. ఎందుకంటే ఇది ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. సో ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నుంచి మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలం ఇచ్చినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. విజయం సాధించిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు, అదేవిధంగా సీఎం ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేరాయా లేదా అతని మాటలు తెలుసుకున్నాం. సో ప్రజెంట్గా మీరు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించేసి సీఎం స్వయంగా వచ్చేసి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి నేను అనేకమైన నిధులు మంజూరు చేయిస్తున్నాను, మునుగోడు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. ప్రజెంట్గా ఎన్ని హామీలు నెరవేర్చారు, ఇంకా ఏమి నెరవేర్చారు? కేసీఆర్ గారు ఈ ఉప ఎన్నికల సభలు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలన్నిటిని కూడా నెరవేర్చుతా ఉన్నాం. కేసీఆర్ గారు మాట ఇస్తే తప్పడు, మేడమే తిప్పడు. ఇలా మునుగోడుకు కూడా ఏది చెప్పిండో అవన్నీ నిధులు ఇచ్చినాడు, చెప్పినవన్నీ కూడా చేసి చూపిస్తా ఉన్నాం. రెవెన్యూ డివిజన్ అని చెప్పినాడు, రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చినాడు. అదేవిధంగా 100 బెడెడ్ హాస్పిటల్ అన్నాడు, అది కూడా ఇచ్చినాడు. నిధులు అన్నాడు రోడ్ల విషయంలో, అవి కూడా ఇచ్చినాడు. వారికి కృతజ్ఞతలు. ఏది చెప్పినా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా టికెట్స్ ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల మాత్రము ఎవరైతే ఆశావాహనలు ఉన్నారో వారందరూ కూడా యాంటీగా రావటము, అభ్యర్థిని మార్చమని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా? నాకైతే అలాంటిది అయితే ఎక్కడ అనిపించలేదు. టికెట్ ఆశించినటువంటి కన్నప్రభాకర్ కానీ ఇంకా తదితర వ్యక్తులు కానీ ఈ యొక్క టికెట్ కోసం అని చెప్పి అంటే ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము ప్రకటించడం జరిగింది. సో వారి యొక్క పూర్తి సహకారం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అనే నమ్మకం ఉంది. 100%. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడగవచ్చు. ప్రజాస్వామ్యంలో కేఏ పాల్ కూడా వచ్చి డిపోర్ట్ చేస్తే ఎవరైనా అడగవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇంత పార్టీలో అడగవని ఈ కోరేటంలో తప్పేం లేదు. అందరం కలిసే పని చేసుకుంటాం, గతంలో కూడా అందరం కలిసే పని చేసుకున్నాం, విజయాన్ని సాధించడం, ఎదుటోనికి కరగాల్సి వాత పెట్టినాం. ముఖ్యంగా మునుగోడుకు సంబంధించి ఫ్లోరైడ్ ప్రాంతం అని చెప్పి పంచి కూడా తెలిసిన విషయమే. మరిగూడ కానీ శివరిగూడ సంబంధించినటువంటి భూములు అనే వాళ్ళు చాలామంది ఇచ్చారు శివరిగూడ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి, కానీ ఆ భూ నిర్వాసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా నష్టపరిహారం అందలేదు అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతిపక్షాలు చేసే కుట్ర ఇది. ఎందుకంటే ఏదో ఒకటి అంత మంచి చేసామని అనరు కదా, ప్రతిపక్షాల పాత్రే అది కదా. ఏం చేసినా కానీ ఏదో ఒకటి చూపించాలి. భూ నిర్వాసితులకు నిజంగా ఎంత చేసినా తక్కువే. ఇవాళ వాళ్ళకు రుణం తీసుకోవాలని అన్ని విధాలుగా కూడా చేసినా, ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్న సమస్యలుని, ఆ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేసి వాళ్ళ రుణం తీసుకుంటాం. ఈ సందర్భంలో వామపక్షాలు కూడా ఒక విషయాన్ని కొత్తగా లేవనెత్తడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే దట్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందంటే తమ పాత్ర ఉంది, తాము లేకపోతే అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించలేదు, ఇప్పుడు మా సపోర్ట్ లేదు కాబట్టి మునుగోడులో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవు అని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇదే విషయాన్ని కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు వామపక్షాల పద్ధతి లేదు, సో మీకు విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుందనే నమ్మకం ఉందా? ఇలా కలిసి పనిచేసినప్పుడు ఆ ఫలం అందరికీ చెందుతుంది. ఇవాళ ఈయన రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వీళ్ళు ఉండరు, ఇది జరగదు అనేది అనుకుంటున్నాం. మరి ఎందుకు అటు ఇటు చూస్తున్నాడు? ఆ గోడ మీద ఉండి అటువైపు ఇటువైపు ఎందుకు చూస్తున్నాడు? కాంగ్రెసా బీజేపీ ఎక్కడా ఏందని ఎందుకు చూస్తున్నాడు? ఆయనకు పోయింది, నమ్మకం పోయింది. ఎందుకంటే ఇక్కడ మునుగోడులో నేను గెలవలేను. రాబోయే ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీ కాంగ్రెస్ ఉండబోతుందంటారా లేదా బీజేపీ ఉండబోతుందా? ఇప్పుడు ప్రధాన పోటీ అనేది దాంట్లో ఆలోచిస్తే నాకు ఎందుకో నేను చేసే పని విధానాన్ని బట్టి ఇద్దరు కూడా పోటీ కాదని నేను అనుకుంటా ఉన్నాను.
ఇది కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్తున్న విషయాలు. తనకు చాలా తక్కువ సమయం ఉంది, ఈ తక్కువ సమయంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చాను, ఈ యొక్క నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే ఈ సమయం సరిపోదు, మరొక 5 సంవత్సరాల సమయం నాకు అవసరమవుతుంది, తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు, వారు గెలిపించిన తర్వాత వాళ్ళ యొక్క రుణాన్ని తప్పనిసరిగా తీర్చుకుంటాను అని చెప్పేసి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. మునుగోడు నుండి కెమెరా మెడవితో పుల్లవరం, బిగ్ టీవీ.